హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వేసవకాలంలో డిహైడ్రేషన్ నుంచి కాపాడి శరీరానికి తక్షణ శక్తినిచ్చి మలబద్ధక సమస్యని పోగొట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే రైస్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మట్టి కుండను తీసుకొని దానిలో ఒక గ్లాసు బియ్యాన్ని వేసి 2 సార్లు చక్కగా వాష్ చేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసుకొని రైస్ని ఉడికించుకోండి. మామూలుగా అయితే ఈ రైస్ ఉడకడానికి 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మనం గెంజిని వంచుకుంటాం కాబట్టి 1 గ్లాసుకి 5 గ్లాసుల వాటర్ వేసుకుంటే రైస్ వాటర్ మరీ చిక్కగా రాకుండా ఉంటాయి. అన్నం చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుండపైన ఒక మూత పెట్టి అన్నం పడకుండా గెంజిని మాత్రమే ఉంచుకోండి. ఈ విధంగా ఉంచుకున్న గెంజిని పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు, అలానే 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఈ గెంజిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే ఈ సమ్మర్లో మనకి వడదెబ్బ తగలకుండా, అలానే డీహైడ్రేషన్ నుంచి కాపాడి శరీరానికి శక్తినిస్తుంది. వేడి శరీరతత్వం ఉన్నవారు రోజుకి 1 గ్లాసు గెంజిని తాగితే బాడీ తొందరగా కూల్ అవుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గెంజి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.